శ్రీకాకుళం రాజకీయాల్లో హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టెక్కలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత టెక్కల నియోజకవర్గం పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీని స్థాపించిన నందమూరి తారక రామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి నలభై వేల ఎనిమిది వందల తొంభై ఓట్ల భారీ మెజారిటీతో గెలిపొంది చరిత్ర సృష్టించారు ప్రస్తుతం టీడీపీ ఏపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందుకే అచ్చెన్నను ఢీకొట్టి తమ సత్తా చాటాలని అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతోంది గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్వేవ్ కనిపించినా టెక్కలలో మాత్రం వైసీపీ పాచికలు పారలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేయగా అచ్చెన్నాయుడు ఆయనను చిత్తు చేశారు ఈసారి మాత్రం అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసును వైసీపీ బరిలోకి దించుతోంది మరి వీరిలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో పేరాడ తిలక్ వర్సెస్ కింజరాపు అచ్చెన్నాయుడు వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కెలలో కింజరాపు అచ్చెన్నాయుడు గెలిచారు ఆయనకి యాభై ఒక్క శాతం ఓట్లు లభించాయి వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిరక్కు నలభై ఆరు శాతం ఓట్లు వస్తే ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత టెక్కలి అంటే అచ్చెన్నాయుడుకు పెట్టని కోటగా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి వేవు ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదే అన్నట్లుగా పరిస్థితులు మార్చేశారు అచ్చెన్నాయుడు మరి ఈసారి ఎన్నికల్లో టెక్కెలలో కింగ్ ఎవరు అన్నది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా అభ్యర్థుల వారీగా ఉండేటటువంటి వారి యొక్క బలాలు బలహీనతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం ముందుగా కింజరాపు అచ్చెన్నాయుడు ఈసారి అచ్చెన్నాయుడికి కలిసి వచ్చేట అంశాలలో వరుసగా రెండుసార్లు గెలవడం స్థానికంగా పట్టు దొరుకుతుంది ఇక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించడం కూడా ఈయనకి కలిసి వచ్చేటట్టు మరొక ఫ్యాక్టర్ టీడీపీ కీలక నేతల్లో ఒకరి కావడం రాష్ట్రస్థాయి నాయకుడు అవ్వడం ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం అదేవిధంగా రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఆయనకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది మరి ఈసారి అచ్చెన్నాయుడికి మైనస్ పాయింట్స్ ఏంటి అవి కనుక ఒకసారి పరిశీలిస్తే మంత్రిగా ఉన్నప్పుడు ఆశించిన అభివృద్ధి చేయలేదు అనేటటువంటి ఒక అపవాదు కావచ్చు ఆరోపణ కావచ్చు బలంగా వినిపిస్తోంది ఇక దూకుడు స్వభావం కూడా కొన్నిసార్లు మైనస్ అయ్యే అవకాశం ఉంది సో ఇవి ఈయనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ మరి ఈయనకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో పరిశీలిద్దాం వరుసగా ఓడిపోయారు అనేటటువంటి సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కార్యకర్తలు కలుపుకొని వెళ్తున్నారు ఇవి కూడా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశాలు మరి దువ్వాడ శ్రీనివాస్కి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే నియోజకవర్గానికి కొత్తగా రావడం వల్ల ఈయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది అచ్చెన్నాయుడు లాంటి బలమైనటువంటి నేతను ఢీకొట్టడం అంతే అది కూడా మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇక నియోజకవర్గ నేతల్లో అంతర్గత కుమ్ములాట్లు కనిపిస్తున్నాయి ఇది ఈయనకి చేటు చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక గ్రామాల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఈయనకి నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక అమలు కాని వైసీపీ ప్రభుత్వ హామీలు ఈయనకి మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఈయనకి సంబంధించినంత ఉండే ప్లస్లు మైనస్లు టెక్కల నియోజకవర్గంలో ఉండే కులాల పరంగా ఉండే సమీకరణలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ కాలింగులు ముప్పై రెండు శాతం ఉండారు ఇక తూర్పు కాపులు పదహారు శాతం ఉంటే మత్స్యకారులు పదమూడు శాతం పోలినాట వెలమ కమ్యూనిటీ పదమూడు శాతం యాదవులు పదకొండు శాతం ఎస్సీలు ఎనిమిది శాతం ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు అంటే టెక్కల నియోజకవర్గంలో కాలింగ సామాజిక వర్గ ప్రజల జనాభా అధికం ముప్పై రెండు శాతం ఓటర్లు ఉన్న ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతం మద్దతు ఇస్తారని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఇక అరవై శాతం మంది ఓటర్లు వైసీపీకి మిగిలిన పది శాతం మంది ఇతరులకు మద్దతిస్తామని ప్రకటించారు ఇక సబ్క్యాస్ట్గా ఉన్న బోరగాపు కలింగ ప్రజలు మొదటి నుంచి టీడీపీకి మద్దతు తెలుపుతుంటే కింటాలా కలింగ ప్రజలు మాత్రం వైసీపీకి బలమైన మద్దతుగా నిలుస్తున్నారు ఇక పదహారు శాతంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గ ప్రజలు నలభై ఐదు శాతం టీడీపీకి మద్దతు తెలుపుతుంటే యాభై శాతం మంది వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు ఇతరులకు ఐదు శాతం మద్దతు పలుకుతున్నారు ప్రభుత్వ పథకాలైన వైఎస్ఆర్ చేయూత రైతు భరోసా పథక లబ్ధిదారులు వైసీపీకి జైకొడుతున్నారు అయితే మెజారిటీ ప్రజలు మాత్రం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు పదమూడు శాతం ఉన్న మత్స్యకారులు కూడా అత్యధికంగా యాభై శాతం వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు అయితే సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న నలభై ఐదు శాతం మంది టీడీపీకే జై కొడుతున్నారు మిగిలిన ఐదు శాతం మంది ప్రజలు ఇతరులకు మద్దతు తెలుపుతున్నారు అటు పదమూడు శాతం ఉన్న పోలనాటి విలమ సామాజిక వర్గ ప్రజలు మెజారిటీ టీడీపీకి మద్దతు చెబుతుంటే అచ్చెన్నాయుడు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అరవై శాతం మంది పసుపు పార్టీకే తమ మద్దతు ఇస్తామని చెబుతున్నారు ఇక ముప్పై శాతం మంది మాత్రమే వైసీపీకి తమ మద్దతు పలుకుతున్నారు యాదవులు పదకొండు శాతం ఉంటే టీడీపీకి యాభై ఐదు శాతం మంది వైసీపీకి నలభై శాతం ఇతరులకు ఐదు శాతం మద్దతుగా పలుకుతున్నారు ఇక ఎనిమిది శాతం ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజల్లో టీడీపీకి నలభై ఐదు శాతం వైసీపీకి యాభై శాతం ఇతరులకు ఐదు శాతం తమ మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ కింజరాపు అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే ఆ స పక్షంలో వైసీపీకి నలభై ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టీడీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బిగ్ టీవీ సర్వే ప్రకారం టెక్కల్లో ఈసారి కూడా ఎడ్జ్ అచ్చెన్నాయుడికే ఉన్నట్లుగా కనిపిస్తోంది వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్న దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అదే సమయంలో ఇప్పటికే రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కోసం ట్రై చేస్తున్న అచ్చెన్నాయుడికి నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సర్వేలో తేలింది ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి